అబద్ధాలు చెప్పుట్లా అయ్యా కొడుకులకు అవార్డు ఇవ్వాలి. బీఆర్ఎస్ మళ్ళా గెలిస్తే ఆడోళ్ల మెడలోని పుస్తెలు కూడా దోచుకుంటారు రేవంత్. ఇంకో 100,000 కోట్లు దోచుకునేందుకే కేసీఆర్ మూడోసారి ఛాన్స్ ఇవ్వమంటున్నాడు. పేదలు గొర్రెలు బర్రెలు కాసుకోవాలి, నీ కొడుకు బిడ్డ మాత్రం రాజ్యం ఏలాలనా? హైదరాబాద్ చుట్టుపక్కల 10,000 ఎకరాలు కబ్జా చేసిండ్రు. కమిషన్ల కక్కుర్తితో ఆంధ్రా కాంట్రాక్టర్లకు పనులు ఇవ్వడం వల్లే మేడిగడ్డ కుంగింది. కాళేశ్వరంపై మోడీ ఎందుకు మాట్లాడతలే? కేసీఆర్ కు భయపడుతున్నాడా? ఆదిలాబాద్ ఉట్నూరు సభలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అంటూ కేసీఆర్ కేటీఆర్ నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే చెప్తారని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అబద్ధాలు చెప్పుట్లా అయ్యా కొడుకులు పోటీ పడుతున్నారు. వీరిద్దరిలో అబద్ధాల అవార్డు ఎవరికి ఇవ్వాలో అర్థమైతలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరని తీసేస్తారట, రైతు బంధు పెడతారట అని అబద్ధాలు చెప్తున్నారు. మేము రైతు బంధు 15,000 పెంచుతామని, ధరని కంటే మంచి పోర్టల్ తెస్తామని చెప్తున్నాం అని అన్నారు. బుధవారం ఉట్నూరు ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభల్లో రేవంత్ పాల్గొని మాట్లాడారంటూ ఒక వార్తను చూస్తాను. ఇక కాంగ్రెస్ లో చేరిన తీర్మానం ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ అంటూ వాళ్లే చెప్పారు. ఎమ్మెల్సీ పదవి అయితే ఖచ్చితంగా ఇస్తాం మల్లన్న, ఈసారి కాంగ్రెస్ పార్టీకి నీ సేవలు కావాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది.